దశాబ్ద కాలంగా వరల్డ్ టెస్ట్ క్రికెట్లో టీమిండియాదే ఆధిపత్యం. ప్రత్యర్థులను భారత జట్టు వణికించేసింది. సేనా దేశాలకు సంబంధించి సౌత్ ఆఫ్రికాలో సిరీస్ గెలవకపోయినా ఆస్ట్రేలియా ఇంగ్లండ్లో సత్తా చాటింది. ప్రస్తుతం రోహిత్ కెప్టెన్సీలో ఆడుతోంది. 2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్ను దృష్టిలో పెట్టుకుని ఆడుతోంది. అయితే కెప్టెన్సీని కోహ్లీ వదులుకున్నాక సెలెక్టర్లు రోహిత్నే సారథిగా ఎంపిక చేశారు. నిజానికి హిట్మ్యాన్ ఎంపిక తాత్కాలికమైంది, ఎందుకంటే రోహిత్ కెరీర్ క్లైమాక్స్లో ఉంది. మరో కెప్టెన్ ఇప్పుడు సెలెక్టర్లు చూసుకోవాల్సిందే. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ ముగిసే నాటికైనా కొత్త సారథిని పట్టుకోవాల్సిందే. పూజారా, రెహానే వంటి వారి కెరీర్ ముగిసినట్టే. ఇప్పుడు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి కెప్టెన్ అయ్యే అవకాశాలు పూజారా రెహానేకు లేనట్టే. ప్రస్తుతం జట్టులో ఉన్న సీనియర్లు జడేజా అశ్విన్కు కెప్టెన్సీ ఇచ్చే పరిస్థితి లేదు. దీర్ఘకాలం పాటు సేవలందించే వారే జట్టుకు కెప్టెన్గా బెటర్ ఆప్షన్ అని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. దీంతో జడేజా అశ్విన్ రేసులో లేనట్టే. అయినా విదేశాల్లో టెస్టులు ఆడినప్పుడు జడ్డు అశ్విన్లో ఒక్కరే తుది జట్టులో ఉంటున్నారు. జోడీగా ఆడుతున్న సందర్భాలే కనిపించడం లేదు. అలాంటప్పుడు వీరికి టెస్ట్ కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సే లేదనే చర్చ జరుగుతోంది. గతంలో ఎడ్జ్బాస్టన్ టెస్టులో బుమ్రా కెప్టెన్గా వ్యవహరించాడు. కెప్టెన్సీ రేసులో జస్ప్రీత్ కూడా ఉన్నట్టే. కాకపోతే వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా సీనియర్ బౌలర్ అన్ని టెస్టుల్లో ఆడే అవకాశం ఉండకపోవచ్చు. పేసర్లు ఎక్కువగా మ్యాచ్లు ఆడడం కూడా అంత ఈజీ కాదు. కేఎల్ రాహుల్ 3 టెస్టుల్లో కెప్టెన్గా వ్యవహరించాడు, కానీ ఎప్పుడు జట్టులో ఉంటాడో, ఎప్పుడు గాయాల బారిన పడతాడో తెలియని పరిస్థితి. ఇటీవల నిలకడగానే రాణిస్తున్నాడు. గతంలో పెద్దగా ట్రాక్ రికార్డ్ ఏమీ లేదు. దీంతో రాహుల్ కూడా రేస్లో ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ వారసుడిగా శుభ్మన్ గిల్ పేరు వినిపిస్తోంది, కానీ వైట్ బాల్ క్రికెట్లో జోరు చూపించినట్టుగా టెస్టుల్లో గిల్ ఆడలేకపోతున్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో శుభ్మన్కు చోటే దండగానే వాళ్లు ఉన్నారు. గతంలో రిషబ్ పంత్ పేరు కెప్టెన్గా గట్టిగానే వినిపించింది. కారు ప్రమాదంలో గాయపడ్డాక సీన్ మారింది. రిషబ్ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడో తెలీదు. ఆటలోకి వచ్చాక ఎలా ఆడతాడనేది కూడా కీలకమే. సెలెక్టర్ల ముందు అయ్యర్ రూపంలోనూ ఆప్షన్ ఉంది, కానీ శ్రేయస్ తరచుగా గాయాల బారిన పడుతున్నాడు. అయ్యర్ను నమ్ముకునే పరిస్థితి లేదు. మొత్తంగా రోహిత్ వారసుడిని ఎంపిక చేయటం సెలెక్టర్లకు సవాల్గా మారింది.